తెలంగాణలో పవర్ కట్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా కరెంటు కట్లు ఉన్నాయని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు కేసీఆర్. మహబూబ్ నగర్ లో భోజనం చేస్తున్న సమయంలోనే 2 సార్లు కరెంటు పోయిందని ట్వీట్ చేశారు. ప్రతిరోజు సీఎం డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో పవర్ కట్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువగా కరెంటు కట్లున్నాయని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు కేసీఆర్. మహబూబ్ నగర్ లో భోజనం చేస్తున్న సమయంలోనే 2 సార్లు కరెంటు పోయిందని ట్వీట్ చేశారు. ప్రతిరోజు సీఎం డిప్యూటీ సీఎం కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు కేసీఆర్. అయితే మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన కమెంట్ చేశారు సీఎం రేవంత్. ఎవరైనా భోజనం చేస్తే రోజంతా చేయరంటూ ఎద్దేవా చేశారు. ఎక్కడో భోజనం చేస్తూ ఉండగా కరెంటు పోయిందంటూ కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. మేమన్నా బకాసూరు నారాయణ రోజంతా తిననికే ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం. తిండి తింటే సేమ్ ఇట్లానే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందండి. నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. ఆయన మహబీనగర్ పోయిందంటే తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. మేమన్నా బకాసూరు నారాయణ రోజంతా తిననికే ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం. తిండి తింటే సేమ్ ఇట్లానే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందండి. నేను మా అధికారులు అడితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరి తన మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా విద్యుత్ కోతలు జరిగాయంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ప్రకటించారు. కేసీఆర్ మహబూబ్ నగర్ పర్యటన సమయంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినట్టుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విద్యుత్ అంతరాయం జరగలేదని టీఎస్ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని కేసీఆర్ ట్వీట్ చేశారు. అయితే శ్రీనివాస్ గౌడ్ ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మీటర్లో కూడా విద్యుత్ అంతరాయం జరిగినట్లు ఎక్కడా నమోదు కాలేదని విద్యుత్ శాఖ తెలిపింది. మహబూబ్ నగర్ తో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతోందని స్పష్టం చేశారు.